అందరికి నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈరోజు కథలోకి వెళ్దామా? ఈరోజు కథ పేరు రాక్ ఫెల్లర్. ఇక కథలోకి వెళితే, జాన్ డి రాక్ ఫెల్లర్ అమెరికాలో అత్యంత సంపన్నుడై విరాజిల్లాడు. ఆయన 1839 జూన్ 8వ తేదీన జన్మించాడు. దాదాపు 150 ఏళ్ల క్రితం ఆయన వారానికి 25 మిలియన్ డాలర్ల, అనగా నేటి విలువ ప్రకారం 125 కోట్ల రూపాయలు చొప్పున ధనం ఆర్జించాడు. ఇంకా ఇంకా ఆర్జించాలన్నదే అప్పుడు ఆయన జీవిత ధ్యేయంగా ఉండేదే తప్ప, లేమిలో ఉన్నవారికి కొద్దో గొప్పో ఆర్థిక సహాయం అందించాలన్న సద్గుణం ఆయనలో మృగ్యం. తన 53వ ఏట రాక్ ఫెల్లర్ రుగ్మతకు గురయ్యాడు. ఆ స్థితిలో బిస్కెట్ పాలు తప్ప ఆయన ఏమీ తినలేకపోయేవాడు. తల వెంట్రుకలన్నీ రాలిపోయాయి. ఆ పరిస్థితిలోనే ఆయన స్వామి వివేకానందను కలుసుకోవడం జరిగింది. ఆ సమావేశం రాక్ ఫెల్లర్ జీవితంలో గొప్ప మలుపుగా పరిణమించింది. స్వామీజీని కలుసుకున్న తరువాత అంతవరకు ధనార్జనలో మాత్రమే తన నిమగ్నం చేసుకున్న ఆయన సత్కార్యాలకు ధనం వెచ్చించే వ్యక్తిగా పరివర్తన చెందాడు. అనేక ధార్మిక కార్యాలకు తన ధనాన్ని మరో ఆలోచన చేయకుండా విరివిగా ఇవ్వనారంభించాడు. అప్పటి నుండి అందరూ ఆశ్చర్యపడే రీతిలో ఆయన దేహారోగ్యం క్రమక్రమంగా మెరుగుపడసాగింది. బాగా తినసాగాడు. ఆనందమయ జీవితం గడపసాగాడు. రాక్ ఫెల్లర్ జీవిత చరిత్రను రచించిన వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం: ఆయన నుండి ఉపకారాలు పొందిన వారి ప్రేమాభిమానాలు, కృతజ్ఞతాపూర్వక శుభాకాంక్షలు సంజీవనిలా ఆయన మీద ప్రభావం చూపించాయి. అదే ఆయన ఆరోగ్యవంతుడు అవడానికి కారణం. రాక్ ఫెల్లర్ 1939 మే 23న ఈ లోకం నుండి విష్క్రమించాడు. సంపన్నులు తమ సంపదలకు ధర్మాధికారాలు, వాటిని తమ స్వార్థానికి కాక లోకం మేలు కోసం వినియోగించి తమ జీవితాలను సార్థకం చేసుకోవాలి అన్న వివేకానందుని భావాలకు ప్రతిరూపంగా మారిన రాక్ ఫెల్లర్ ధన్యజీవి.